సత్యవాక్కుకి స్వాగతం మీ సత్యతో. మనం జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కొన్ని నియమాలు సూత్రాలు పాటించాలి. అది మన పిల్లలకి చిన్నతనం నుంచే వాళ్ళకి చెప్తూ రావాలి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ మన పిల్లలకి కష్టం అనేది తెలియకుండా వాళ్ళని పెంచుతూ ఉంటారు. అలా కాకుండా కష్టం యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది, కష్టం యొక్క విలువ ఎలాంటిది అన్నది వాళ్ళకి చిన్ననాటి నుండే చెప్తూ ఉంటే వాళ్ళకి అది బుర్రాడుకుంటూ ఉంటుంది. మనం కష్టపడ్డాం కదా, పిల్లల్ని ఎందుకు కష్టపెట్టడం, వాళ్ళని సుఖంగా పెంచుదాం అనే ఉద్దేశంలో ఒపీనియన్లో చాలామంది పేరెంట్స్ ఉంటారు. అలా ఉండకూడదు. మనం ఎంతవరకు కష్టపడ్డాం, మన కష్టమేంటి, మన కష్టపడటానికి కారణమేంటి, దానికి తగ్గ ప్రతిఫలం ఎలా వచ్చింది, మనం ఎంతవరకు ఎంజాయ్ చేయగలిగాము, ఇవన్నీ వాళ్ళకి డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా చేంజెస్ మన పిల్లలను చూడగలుగుతాం. మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయటం చాలా తప్పు. మీ పిల్లవాడు వాడి విషయంలో వాడు చాలా గొప్ప, వాడి మైండ్లో అదే వాడు అనుకునేలా మనం ప్రతిసారి వాడికి చెప్తూనే ఉండాలి. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు, నువ్వు ఎవరికి తక్కువ కాదు, ఎవరికి తీసిపోవు అని చెప్పి వాడికి మైండ్లో ఒక స్ట్రాంగ్ బిలీఫ్ని ఏర్పరచాలి. అండ్ లైఫ్ ఇస్ నాట్ ఎ కంఫర్ట్ జోన్ అని ముందుగానే లైఫ్ యొక్క విలువని, జీవితం యొక్క లక్ష్యాలని చిన్ననాటి నుంచే వాళ్ళకి చెప్తూ ఉంటే అది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ లైఫ్ రియాలిటీని వాళ్ళకి తెలిసే విధంగా చెప్తూ ఉండాలి. ఎవరు నీకు తోడు రారు, ఎవరు నిన్ను నీకు హెల్ప్ చెయ్యరు, నీకు నువ్వే హెల్ప్ చేసుకోవాలి అనేది చిన్ననాటి నుంచి వాళ్ళకి ఆ ఒపీనియన్ని కలగచేయాలి. దానివల్ల సెల్ఫ్ మోటివ్ అనేది పిల్లల్లో పెంపొందుతుంది. ఎవరైనా ఒక వ్యక్తిని కోచ్గా ఏర్పరచుకోమని ఆయనకి సంబంధించిన పుస్తకాలు కానీ లేకపోతే స్టోరీస్ కానీ ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి, లేదా పుస్తకాలైనా డైరెక్ట్గా తీసుకొచ్చి కొన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తూ రీడింగ్ హ్యాబిట్ని అలవాటు చేయాలి. లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలి. ఆ లీడర్షిప్ క్వాలిటీ యొక్క విలువ కూడా వాళ్ళకి చెప్పాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని వాళ్ళనే మనము అడిగి మన డైలీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ తీసుకుంటూ పిల్లల్ని కూడా మన ఫ్యామిలీలో ఒక గైడ్ లాగా వాళ్ళని ట్రీట్ చేస్తే వాడిలో కానీ ఆమెలో కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్, అయ్యో నేను చెప్పగలను, నేను సొల్యూషన్కి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వగలను అని వాడికి అప్పటి నుంచే ఆ నేచర్ అనేది డెవలప్ అవుతుంది. ఇటువంటి చిన్న చిన్న టిప్సే ముందు జీవితంలో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. వాళ్ళకి ఇంకోటి కూడా నేర్పించాలి, సక్సెస్ వచ్చిన వెంటనే విర్రవీగిపోకుండా హంబుల్గా ఉండేటట్టు, హంబుల్నెస్ తోటి వాళ్ళని హంబుల్గా బిహేవ్ చేసేలా ఉంటే వాళ్ళు ఆ సక్సెస్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సక్సెస్ అవ్వాలని, జీవితంలో సక్సెస్ చూడాలని ఎదురు చూస్తూ ఉంటారు. మనం సక్సెస్ని పొగిడేమనుకోండి, ఓ విర్రవీగేతనం వాళ్ళకి వచ్చేసిందంటే నా అంతటి వాడు లేడు అని వాళ్ళకి ఆ బిహేవియర్ నేచర్ వస్తుంది. అలానే అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు, కానీ ఆ నేచర్ని ఆ బిహేవియర్ రాకుండా పిల్లలకి హంబుల్గా ఉండమని నేర్పిస్తూ ఇంకా జీవితంలో ఇంకా నువ్వు ఎదగాలి, ఇంకా సక్సెస్ చూడాలి అని వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. చాలామంది పిల్లలు అంటే ఒకసారి ఫెయిల్యూర్ అయ్యేటప్పటికి మనం ఏమి చేయలేము సాధించలేము అని కంఫర్ట్ జోన్లోకి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది నా వల్ల కాదు, నేను చేయలేనులే అని చెప్పి అక్కడ వదిలేసి మళ్ళీ కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తుంటారు. ఏమీ నేను చేయకుండా సుఖంగా హాయిగా ఉందాము, కష్టపడకుండా మనకి వచ్చేస్తున్నాయి కదా, మన పేరెంట్స్ ఇస్తున్నారు కదా అని.
అలా కాకుండా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు రియాలిటీని అర్థం చేసుకుని గనక వాళ్ళు బిహేవ్ చేస్తే లైఫ్లో సక్సెస్ అనేది వాళ్ళదవుతుంది. కంఫర్ట్స్ ఇవ్వద్దని నేను చెప్పను, కానీ కంఫర్ట్స్ యొక్క విలువ, దాని వెనుక శ్రమ, ఇవన్నీ వాళ్ళకి తెలిసేలా చెప్తే వాళ్ళు మంచి పర్సన్స్గా ఫ్యూచర్లో ఎదుగుతారు. మరొక సత్యవాక్కుతో మీ సత్య, లవ్ యు ఆల్.